హలో ఫ్రెండ్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వీడియో ఇస్ ఆప్షన్ బయింగ్ బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్. ఎవరైనా నాలాగా ఇండెక్స్ ట్రేడర్ అయితే మీరు ఓకే స్టాక్స్లో చేస్తున్నా సరే మీకు ఆప్షన్స్ బయింగ్ బెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అన్నది ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఆప్షన్ బయింగ్ బెస్ట్ సెల్లింగ్ బెస్ట్ అని ఎవరినన్నా అడిగితే మెజారిటీ 100% ఆఫ్ ద పీపుల్ని అడిగితే 70% 80% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆప్షన్ సెల్లింగే బెస్ట్ అంటారు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో ఉండే అడ్వాంటేజ్ అలాంటిది, కానీ చాలామంది డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఈ వీడియోలో డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఆప్షన్ సెల్లింగ్కి అడ్వాంటేజ్ ఏంటంటే టూ వేస్లో వినవచ్చు. ఫస్ట్ సపోజ్ మీరు ఏదైనా గేమ్ ఉందనుకుందాం, ఒక చిన్న గేమ్ లాంటిది ఉంది, ఒక గేమ్లో టూ వేస్లో వినవచ్చు అన్నప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫర్ సపోజ్ ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు, క్విజ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు టీమ్ ఏ ఉంది, టీమ్ బి ఉంది. టీమ్ ఏ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు టీమ్ ఏ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అనుకోండి, వీళ్ళకి 100 రూపీస్ ఇస్తారు. టీమ్ బి కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు, టీమ్ ఏ కరెక్ట్ చెప్పిందా లేదంటే రాంగ్ చెప్పిందా అని గెస్ చేస్తే చాలు, వీళ్ళకి 50 రూపీస్ ఇస్తారు. ఫర్ సపోజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ బి సిడి అని ఒక క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చారు, టీమ్ ఏ వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకోండి 100 రూపీస్ వస్తాయి వీళ్ళకి. అదే టీమ్ బి, టీమ్ ఏ వాళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదో, అంటే ఈ బి కాకుండా ఏ కానీ సి కానీ డి కానీ ఏదన్నా సరే ఆన్సర్ ఉందనుకోండి, అలాంటప్పుడు బి వాళ్ళకి 50 రూపీస్ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఏ టీంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు? టీమ్ ఏలో ఉండడానికి ఇష్టపడతారా, టీమ్ బిలో ఉండడానికి ఇష్టపడతారా? టీమ్ బిలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ టీమ్ ఏ కరెక్ట్గా ఆన్సర్ బి అయితేనే విన్ అవుతారు. కానీ టీమ్ ఏ ఏంటి, సారీ టీమ్ బి ఏంటి, ఏ కరెక్ట్ అయినా విన్ అవుతారు, సి కరెక్ట్ అయినా విన్ అవుతారు, డి కరెక్ట్ అయినా విన్ అవుతారు. ఇక్కడ అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి? 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, మళ్ళీ చెప్తాను వినండి. ఫర్ సపోజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు ఎవరన్నా, ఏబి అని 2 క్విజ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆప్షన్ 1 ఏమో మహాత్మా గాంధీ ఇచ్చారు, ఆప్షన్ బి ఆప్షన్ 2 ఏమో జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు, ఆప్షన్ సి ఏమో బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారు, ఆప్షన్ డి ఏమో సోనియా గాంధీ ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్స్లో ఏబీకి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏ ఏంటంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ అని చెప్పి అనుకున్నారు. అంటే ఎక్కడో విన్నారనో సంథింగ్ ఏదో తెలియకుండా ఏదన్నా గెస్ చేశారని. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అఫ్కోర్స్ అది రాంగే, కానీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మహాత్మా గాంధీ అని చూస్ చేసుకున్నారు, ఆప్షన్ 1. సో ఇది కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ టీం వాళ్ళకి 100 రూపీస్ వస్తాయి. ఇది రాంగ్ అనుకోండి, అంటే ఆప్షన్ టీం బి ఉంటారు కదా, వీళ్ళు లేదు ఇది రాంగ్ అనుకుంటున్నారు, ఇది సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అవి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు బెట్ చేశారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాంగ్, టీమ్ ఏ రాంగ్ అయితే వీళ్ళకి ఒక 50 రూపీస్ వస్తాయి. వీళ్ళు వీళ్ళకి ఆన్సర్ వీళ్ళకి ఎప్పుడు డబ్బులు పోతాయి అంటే, ఐ మీన్ డబ్బులు ఎప్పుడు రావంటే టీమ్ ఏ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితేనే డబ్బులు రావు. మిగిలిన 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయినా సరే టీమ్ బి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో మీరు ఎందులో ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి? ఆప్షన్ బిలో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ రెండు కూడా. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ వాళ్ళకి డైరెక్షన్ నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఏ నుంచి బి వరకు వెళ్తుంది అని చెప్పి ఏ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను, ఏ అనేది ఎంట్రీ, బి అనేది టార్గెట్. ఆప్షన్ బయర్స్ ఏంటంటే ఒక స్టాప్ లాస్, ఇద్దరికే సేమే, ఇది స్టాప్ లాస్, సి అనేది స్టాప్ లాస్ అనుకుందాం. సో ఆప్షన్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, ఆప్షన్ బయర్స్ విన్ అవుతారు. అలాగని ఆప్షన్ సెల్లర్స్ విన్ అవ్వరు అంటే వాళ్ళు కూడా విన్ అవుతారు, ఆప్షన్ సెల్లర్స్కి కూడా విన్ అవుతారు టార్గెట్ వరకు వెళ్ళితే. కానీ మనకు ఒక ఆప్షన్ బయర్కి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, టైం డికే, అంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ వెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఫాస్ట్గా మూమెంట్ అయిపోవాలి. లైక్ వీళ్ళు తీసుకున్న ట్రైన్ నుంచి ఒక 5 10 15 మినిట్స్ లేదంటే 1 అవర్లో రీచ్ అయిపోతే పర్వాలేదు, కానీ 3:30 లోపు మార్కెట్ టార్గెట్ రీచ్ అవ్వకుండా అక్కడక్కడే తిరుగుతుంది అనుకోండి టార్గెట్ వెళ్లకుండా, అలాంటప్పుడు ఆప్షన్ బయర్కి లాస్ వస్తుంది. ఎందుకంటే ఆప్షన్ బయర్స్కి తేటా డిసడ్వాంటేజ్ ఉంటుంది. తేటా ఎలాంటిదంటే ఒక 10% ఉన్నారనుకోండి, ఒక 10% ఉన్నారు లేదంటే ఒక 1 to 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 100 మెంబర్స్కి ఫస్ట్ పర్సన్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక ఐస్ క్యూబ్
ఉందనుకుందాం. ఒక ఐస్ క్యూబ్ ఫస్ట్ పర్సన్ నుంచి 100 మెంబర్స్కి, 100 పర్సన్ వరకు అలా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ పర్సన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నుంచి సెకండ్ పర్సన్కి వెళ్ళినప్పుడు, థర్డ్ పర్సన్కి వెళ్ళినప్పుడు అలా కొంచెం 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 ఐస్ క్యూబ్ మెల్ట్ అయిపోయి 100 పర్సన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు ఏం ఐస్ క్యూబ్ ఉండదు, ఓన్లీ వాటరే ఉంటుంది, మెల్ట్ అయిపోతుంది. సేమ్ వే తీటా అంటే టైం ఫ్యాక్టర్ అనమాట, టైం డికే ఉంటుంది కదా. మార్కెట్ సైడ్వేస్గా ఉంటున్న కొద్ది, టైం పెరుగుతున్న కొద్ది, మార్కెట్ టార్గెట్ రీచ్ అవ్వని కొద్ది తీటా ఎఫెక్ట్ ఉండి ఆప్షన్ బయ్యర్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే 100th పర్సన్కి దగ్గర ఐస్ క్యూబ్ అనేది టచ్ అవ్వదు, ఓన్లీ వాటరే టచ్ అవుతుంది. సేమ్ వే మెల్ట్ ఎలాగైందో టైం ఫ్యాక్టర్ అనేది ఆప్షన్ బయర్స్కి మెల్ట్ అయిపోతే డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఈ డిసడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే, వాడు ఎంట్రీ ఎక్కడ పెట్టుకొని ఎగ్జిట్ టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నాడు అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాడు, వీడికి లాస్ రాదని కాదు, వీడికి మార్కెట్ కిందకి వస్తే, వీడి డైరెక్షన్ రాంగ్ అయితే ఇద్దరికి లాస్ వస్తుంది, ఆప్షన్ బయర్కి లాస్ వస్తుంది, ఆప్షన్ సెల్లర్కి లాస్ వస్తుంది. కానీ వీడికి ఏంటంటే టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మార్కెట్ సైడ్ వేస్గా ఉందనుకోండి, అయినా సరే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇది అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్కి. అందుకే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ చాలామంది ఆప్షన్ బయ్యింగ్, ఇప్పుడు ఎక్కువ మంది రీటైల్ ట్రేడర్స్ కానివ్వండి, నోవిస్ ట్రేడర్స్ కానివ్వండి, న్యూబీ ట్రేడర్స్ అంటారో, ఏ అందరూ కూడా ఆప్షన్ బయ్యింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆప్షన్ బయ్యింగ్కి తక్కువ క్యాపిటల్ కావాలి. లైక్ ఫస్ట్ సపోజ్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఒక లాట్కి మీరు 5,000, 10,000 రూపీస్ పెట్టినా సరే, ఈవెన్ 2,000 రూపీస్ పెట్టినా సరే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. అదే ఆప్షన్ సెల్లింగ్ కావాలంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి. ఎక్కువ క్యాపిటల్ ఎందుకు కావాలన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆప్షన్ బయ్యింగ్ 1 నుంచి, లైక్ 1 రూపీ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడ 100కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు, 300కి వెళ్ళొచ్చు, 1,000కి వెళ్ళొచ్చు ఆప్షన్ బయ్యర్స్కి అయితే. సో ఇక్కడ మహా అయితే లూజింగ్ అయితే ఎంత, 100 ఇంటూ 100 క్వాంటిటీస్ తీసుకుంటే 100 ఇంటూ 1 రూపీ లూజ్ అవుతారు, అంటే 100 రూపాయలు లూజ్ అవుతారు అంతే. అదే ఆప్షన్ సెల్లర్ ఏం చేయాలి, వాడికి ప్రాఫిట్ ఎలా వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. లైక్ 100 రూపీస్లో ఉన్న ప్రీమియం 0కి వచ్చినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. సో వీడికి ఇద్దరు గెస్ చేసుకున్నారు, వీడిది 100ది 1,000 రూపీస్ వరకు వెళ్ళిపోయింది, వీడికి 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ వీడిది 100ది 100 దగ్గర అమ్మింది, 1,000 వరకు వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత లాస్ వస్తుంది, 100 క్వాంటిటీస్ 100 ఇంటూ 900 9,000 రూపీస్ లాస్ వస్తుంది వీడికి. వీడికి 100 క్వాంటిటీస్ తీసుకున్నారు, కానీ వీడికి పెరిగింది అనుకోండి 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, వీడికి 9,000 రూపీస్ లాస్ వస్తుంది వీడు పెట్టింది కాకుండా. సో ఇక్కడ ఆప్షన్ సెల్లర్కి ఏంటి, 100 ప్రైస్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, 200కి వెళ్ళిపోవచ్చు, 300కి వెళ్ళిపోవచ్చు, 400 ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. దానికోసం బ్రోకర్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్యాపిటల్ అడుగుతాడు అనమాట. సో పాయింట్ అనేది అర్థమైంది కదా. ఆప్షన్ బయర్కి ఏంటంటే ఎంత వచ్చినా సరే పోయేదా 100 రూపీస్ అంతే, 100 షేర్స్ కొనుక్కున్నాడు, 1 రూపీలో ఉన్నది, 100 రూపీసే పోతాయి. ఈ ఆప్షన్ సెల్లర్ ఏంటంటే 100 షేర్స్ కొనుక్కున్నాడు, 100 రూపీస్లో ఉన్నాయి, ఇక్కడ పోయేది 10,000ే కాదు, ఇంకా ఎక్కువ పోవచ్చు. లైక్ 100 నుంచి ఈ ప్రైస్ ఒక 500 వరకు వెళ్ళిపోయింది, మీరు స్టాప్ లాస్ ఏం పెట్టుకోలేదు, అప్పుడు ఎంత, 100 ఇంటూ 500 రూపీస్ పోయినట్టు. ఓకే, సో ఇలాంటివి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆప్షన్ సెల్లర్ అందుకే ఎక్కువ క్యాపిటల్ కావాలని చెప్పి అడుగుతారు. నెక్స్ట్, ఆప్షన్ సెల్లర్కి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏం డిసడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్కి అంటే, ఫర్ సపోజ్ మీ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ నుంచి మార్కెట్ బి వరకు వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోని ఆప్షన్ బయ్యర్ తీసుకున్నాడు, ఆప్షన్ సెల్లర్ కూడా తీసుకున్నాడు ట్రేడ్. స్టాప్ లాస్ ఏమో కింద పెట్టుకున్నాడు, సి దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాడు. ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తారంటే ఏ నుంచి బి రీచ్ అయిపోయింది, సో ఆప్షన్ బయర్కి ప్రాఫిట్ వచ్చింది. కానీ ఆప్షన్ సెల్లర్కి అంత వేగ ప్రాఫిట్ రాదు, ఇమీడియట్ మార్కెట్ తేటా ఎఫెక్ట్ కావాలి. ఆప్షన్ సెల్లర్కి తేటా ఎఫెక్ట్ కావాలి, గామా ఎఫెక్ట్తో పని లేదు. గామా ఆప్షన్ బయర్కి, డెల్టా అండ్ గామా ఆప్షన్ బయర్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆప్షన్ సెల్లర్కి గామా అనేది వేస్ట్, ఓన్లీ తేటా ఎఫెక్టే ఉంటుంది. తేటా ఎఫెక్ట్ అంటే మార్కెట్ 3:30 వరకు మార్కెట్ టార్గెట్ రీచ్ అవ్వగానే సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్ వస్తుంది, 3:30 తర్వాత టార్గెట్ రీచ్ అయినా, 3:30 లోపు టార్గెట్ రీచ్ అయినా ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎక్కడ ఉన్నా సరే ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి ఒకేసారి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకోండి, వీడికి లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది అంటే, ఇప్పుడు 100 రూపీస్లో ఉన్నది 0 అంత బేగా అయిపోదు. ఒకేసారి టార్గెట్ మార్కెట్ ఒక 500 పాయింట్స్, సారీ ఒక 100 పాయింట్స్ మూమెంట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆప్షన్ బయర్కి ఈజీగా వచ్చేస్తాయి ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్. కానీ ఆప్షన్ సెల్లర్కి అంత బేగా రావు, 50 60 పాయింట్స్ ఈజీగా రావు. సో వీడు ఎగ్జిట్ అవ్వలేని పరిస్థితి. ఎగ్జిట్ అవ్వాలంటే ఒక 100 పాయింట్స్ ప్రీమియం మెల్ట్ అవ్వాలి, 0కి రావాలంటే 3:30 వరకు మినిమం వెయిట్ చేయాలి.
3:30 లేకపోయినా మార్కెట్ ఇంకా అగ్రెసివ్గా మూవ్ అయింది అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు 2:30 3కి ఆ టైంకి మెల్ట్ అవుతుంది. సో టైం డికే అనేది వీటికి ఫేవర్గా ఉండాలి ఆప్షన్ సెల్లర్కి, అప్పుడే ప్రాఫిట్ వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే వాడికి లాస్ వస్తుంది. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక వీడియో చేశాను, నాకు టార్గెట్ హిట్ అయిపోయింది నా స్ట్రాటజీ ప్రకారం, కానీ లాస్ వచ్చింది. ఆ వీడియో చేశాను, అది ఎందుకు లాస్ వచ్చిందంటే నాకు 1:2 రిస్క్ రివార్డ్ కరెక్ట్గా రాలేదు. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ చేశాను నేను ఆ వీడియోలో, ఆప్షన్ సెల్లింగ్లో నాకు ఎలా లాస్ వచ్చింది అన్నది మీకు ఆ వీడియో చూస్తే తెలిసిపోద్ది. ఓకే, మీరు ఆప్షన్ బయింగ్ చేస్తారా సెల్లింగ్ చేస్తారా అన్నది ఇప్పుడు క్వశ్చన్. సో మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉండొచ్చు, అది కరెక్టే, కానీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తేనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్కి వచ్చిన అందరికీ తెలుసు, మార్కెట్ 70% ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. సో సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది? ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు, 50,000 1 లాక్ ఉంది, దాంతో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి నేను? 1 లాట్ 2 లాట్స్ ఎలా చేయాలి? ఆప్షన్ సెల్లింగ్ 1 లాట్ చేయాలన్నా మినిమం 1 లాక్ పైనే కావాలి. 1 లాక్ 10,000, 1 లాక్ 20,000, లీస్ట్లో లీస్ట్ 1 లాక్ మినిమం కావాలి. కానీ మీ దగ్గర క్యాపిటల్ 60,000 50,000 ఉంది అంతే, కానీ 50,000 60,000తో 1 లాట్ తీసుకోవాలంటే ఎలాగా? సో ఇది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో దీనికి కూడా ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆప్షన్ సెల్లింగ్ తక్కువ క్యాపిటల్తో ఉన్నా సరే ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఆప్షన్ బయింగ్, ఆప్షన్ బయ్యర్ ఉన్నాడు, ఆప్షన్ సెల్లర్ ఉన్నాడు. సో ఆ రోజు వెడ్నెస్డే, రీసెంట్గా 10th ఏప్రిల్ వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారని చెప్పి ఆప్షన్ బయర్ సెల్లర్ డే హైని మార్క్ చేసుకున్నారు. డే హైని మార్క్ చేసుకున్న దగ్గర, డే హై దగ్గర ఏమైనా రెడ్ క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం, అక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా వాళ్ళు మార్కెట్ని కిందకి పుష్ చేస్తారని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనుకుందాం. సో ఆప్షన్ బయర్ ఆప్షన్ సెల్లర్ ఈ క్యాండిల్ దగ్గర, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. సో నేను ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ మార్క్ చేసుకుంటున్నాను, ఎంట్రీ ఏమో బ్లాక్ కలర్ ఇస్తున్నాను చూడండి, బ్లాక్ హారిజాంటల్ లైన్ ఇక్కడ ఎంట్రీ ఎగ్జాక్ట్గా. స్టాప్ లాస్ ఏమో డే హై పైన పెట్టుకున్నారు, ఇక్కడ ఆర్ఎన్ పివట్ పైన పెట్టుకున్నారు అనుకుందాం స్టాప్ లాస్. సో రెడ్ అనేది స్టాప్ లాస్, టార్గెట్ అక్కడ డేలో దగ్గరకు వచ్చేస్తే క్లోజ్ చేసేద్దాం టార్గెట్ అని ఇద్దరు అనుకున్నారు. సో ఆ రోజు ఏమైంది చెప్పండి, ఆ రోజు ఏమైంది మార్కెట్? ఓకే, సిపిఆర్ ఉండడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందిలో ఉంది, అన్ని క్లోజ్ చేస్తాను చూడండి. సో ఇండికేటర్ అంతా కూడా క్లోజ్ చేశాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఎగ్జాక్ట్గా 9:50 క్యాండిల్ కంటే 9:50 to 9:55 క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నారు. ఏమైంది మార్కెట్ ఎవరికి? స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్త వచ్చిన ఎవరినన్నా అడిగితే అది స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్తారు కదా. సో మనం మార్కెట్ ఇంకా ఏం చూడలేదు, ఆ రోజు చార్ట్ చూడలేదు, మీరు ఇక్కడ డే హై దగ్గర ఏమైందో చూడలేదు, దానికి మనం స్టాక్ మార్క్ వెబ్సైట్లోకి వెళ్దాము. స్టాక్ మార్క్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం, ఇక్కడ ఆప్షన్ బయర్ అయితే ఏం చేస్తాడు, ఆప్షన్ సెల్లర్ అయితే ఏం చేస్తాడు. ఆప్షన్ బయర్ ఫర్ సపోజ్ 48,867 దగ్గర ఉంది. సో 48,867 రౌండ్ నెంబర్ అంతా ఒక 48,900 అనుకుందాం. 48,900 అనేది 48,900 ఏం చేస్తాడు, మార్కెట్ కిందకు వస్తున్నాడని చెప్పి అనుకుంటారు కాబట్టి 48,900 పుట్ ఆప్షన్ బై చేస్తాడు. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, 48,867 ఉంది కాబట్టి ఓటీఎం అనేది సెల్ చేస్తాడు, అంటే 49,000 అనేది సెల్ చేస్తాడు. 49,000 ఏం సెల్ చేస్తాడు, కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. ఆప్షన్ సెల్లర్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు, ఆప్షన్ బయర్ ఏమో 48,900 పుట్ ఆప్షన్ బై చేస్తారు. సో ఆ టైంకి ఎక్కడ ఉందో చూద్దాం. మార్కెట్ 9:55 కదా, అంటే క్యాండిల్ ఇక్కడ 9:50 అని చూపిస్తుంది, కానీ క్లోజింగ్ టైంకి 9:55 అవుతుంది. సో 9:55కి మనం వెడ్నెస్డే 10th ఏప్రిల్ చూద్దాము. ఓకే, 9:54కి 48,900 పుట్ ఆప్షన్ కదా బై చేస్తాడు. సో 48,900 పుట్ ఆప్షన్ 114 దగ్గర బై చేశాడు. ఓకే, ఇక్కడ చూసారు ఎంట్రీ బై 114. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, 49,000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. 49,000 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేశాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ పైన డ్రాయింగ్ అనేది క్లియర్ చేస్తున్నాను మీకు కనిపించాలని. సో ఎంట్రీస్ చూసుకున్నారు కదా, ఇక్కడ ఆప్షన్ బయర్ 48,900 కాల్ ఆప్షన్ 114 దగ్గర బై చేశాడు, ఆప్షన్ సెల్లర్ ఏమో సెల్ చేశాడు 74 దగ్గర. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ, ఎన్ని పాయింట్స్ ఇక్కడ, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఇక్కడ, ఒక 100, 105 ఉన్నాయి. అంటే ఒక డెల్టా ప్రకారం హాఫ్, 0.5 డెల్టా ఉంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం. ఓకే,
సో ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఇద్దరికి కూడా 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాము. సో ఆప్షన్ బయ్యర్ 114 కదా, 114 మైనస్ 15 ఎంత, సారీ 114 మైనస్ 50 చూడాలి, అంటే 50 ఆల్మోస్ట్ 65 వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. వీడిది ఎంత, 74 ప్లస్ 50 చూడాలి, అంటే ఒక 125 వస్తే వీడిది స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. వీడిది ఒక 65 వస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఓకే, 65 గుర్తుపెట్టుకోండి ఈ నంబర్స్, లేదంటే నోట్ చేసుకోండి. 65 వీడిదేమో 125. సో ఇప్పుడు నేను ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఆటో రన్ చేస్తాను. ఇక్కడ ప్రైజెస్ చూడండి, ఎవరు స్టాప్ లాస్ హిట్ అయింది, ఎవరు టార్గెట్ హిట్ అయింది అన్నది చూడండి ఇక్కడ. ఓకే, స్పాట్ చార్ట్ అయితే వదిలేండి, స్పాట్ చార్ట్ ప్రకారం అయితే మీ అందరికి తెలుసు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, టార్గెట్ హిట్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. కానీ లైవ్ మార్కెట్లో మీకు తెలియదు కదా ఏమవుతుందో. సో లైవ్ మార్కెట్ అనుకోండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనుకోండి, సేమ్ ఎంట్రీ తీసుకున్నాడు, ఆప్షన్ బయింగ్ తీసుకున్నాడు, ఆప్షన్ సెల్లింగ్ సెల్లర్ కూడా తీసుకున్నాడు. సో ప్రతి 5 మినిట్స్కి ఒకసారి చూద్దాము. సో 114 స్టాప్ లాస్ ఎంత ఎంత అని చెప్పాను, 114 మైనస్ 50, ఓకే 65, వీడిదేమో 125. ఓకే గుర్తుపెట్టుకోండి. సో 105 దాకా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 98కి వచ్చింది. సో 1040, 1039కి 111 దగ్గర ఉంది. ఓకే సారీ సారీ, ఇక్కడ 48900 కాల్ ఆప్షన్ కాదు, ఆప్షన్ బయర్ 48900 పుట్ ఆప్షన్ కదా బై చేస్తాడు. సో మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. సో 40 మళ్ళీ ఎంత, 954 కదా, మళ్ళీ వెళ్తున్నాను. ఓకే 954కి బ్యాంక్ నిఫ్టీ 48869 దగ్గర ఉంది. సో 48900 పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాడు వీడు. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, 49000 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, స్టాప్ లాస్ 140 కాబట్టి ఒక 138 ఉంది, ఒక 50 పాయింట్ స్టాప్ లాస్ అనుకుందాం, అంటే 140 మైనస్ 50 అంతా 90 అనుకుందాము. ఇదేమో 75 ప్లస్ 50 అంతా 125 పెట్టుకున్నాడు స్టాప్ లాస్ అనుకుందాం. ఓకే, వీడిది 125, ఆప్షన్ సెల్లర్ది స్టాప్ లాస్ 125, ఇక్కడ నోట్ చేద్దాం, లేదంటే ఆప్షన్ సెల్లర్ది 125, ఆప్షన్ బయ్యర్ది 140 మైనస్ 50 అంతా ఆల్మోస్ట్ క్లోజ్ టు 60 రూపీస్ పెట్టుకుందాం. 62 అవుతుంది కానీ 60 పెట్టుకుంటున్నాను రౌండ్ నెంబర్. సో ఇక్కడ చూడండి, పైన ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఆటో రన్ పెడతాను. సో స్టాప్ లాస్ ఎవరిది హిట్ అయిందో చూడండి. ఓకే, సో 1049 వరకు వచ్చింది, ఆప్షన్ బయర్కి ఏమో 78 రూపీస్కి వచ్చింది ప్రీమియం, ఆప్షన్ సెల్లర్కి ఇంకా 140 రూపీస్ ప్రీమియం ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ బయర్కి ఏమైంది, 60 రూపీస్ అనేది హిట్ అయిపోయింది ఆప్షన్ బయర్కి. 48900 పుట్ ఆప్షన్, 58 లో అయిపోయింది అక్కడ. ఏ టైంకి, 11:34కే లో అయిపోయింది. కానీ ఆప్షన్ సెల్లర్కి ఏంటి, ఇంకా 300 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాడు 1 లాట్తో. ఎందుకు చెప్తాను కదా, టైం డికే, టైం అటు సైడ్ మార్కెట్ సైడ్ వేసుకు ఉన్నంతసేపు ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి చూద్దాము, వీడికి ఎంత లాస్, ఆప్షన్ బయర్కి 50 పాయింట్స్ అయితే లాస్ వచ్చింది, అంటే 1 లాట్తో 15x50 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ ఒక 500 ఎంత అనుకోండి. ఆప్షన్ సెల్లర్కి చూద్దాము, 125 ఇంకా హిట్ అవ్వలేదు, 125 హిట్ అయితే అప్పుడు నేను ఆపేస్తాను. 38 దగ్గరకు వచ్చింది 74 నుంచి, 33 31 30 23 14 కింద చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ 22 అలా ఉంది కదా, అక్కడ చూడండి. సో 1 o'clock అది, 120కి 22 దగ్గర ఉంది, 149, 219, 249, 319, 324, 325, 326, 327, 328, 329.
సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రిజల్ట్ చూడండి. ఇక్కడ ఏమైంది, ఆప్షన్ బయ్యర్కి 138 దగ్గర ఎంట్రీ తీసుకున్నాడు, 138 పాయింట్స్, ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాడు, ఒక 50 పాయింట్స్ లాస్ వచ్చింది. లేదు క్లోజ్ చేయలేదు, ఏదో కొంచెం మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకోకుండా వెయిట్ చేశాడు అనుకున్నాం, 138 పాయింట్స్ అనేది లాస్ వచ్చింది ఆప్షన్ బయర్కి. కానీ ఆప్షన్ సెల్లర్ చూడండి, స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఆప్షన్ సెల్లర్కి 74 రూపీస్ అనేది జీరో అయిపోయింది. ఎందుకు 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1100 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాడు ఆప్షన్ సెల్లర్. ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 230కి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కానీ ఎందుకు అడ్వాంటేజ్ వచ్చిందంటే క్లోజింగ్ ఎక్కడైంది, 49,000 కంటే కింద అయింది. సో ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్, ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ప్రిఫర్ చేస్తారు. సో అర్థమైంది కదా, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వచ్చింది, ఆప్షన్ బయర్కి లాస్ వచ్చింది, ఆప్షన్ సెల్లర్కి అయితే ప్రాఫిట్ వచ్చింది. అది ఒక లాట్తోనే 1000 అంటే, ఒక 10 లాట్స్ తీసుకున్నాడు అనుకోండి, ఎంత 10,000 ప్రాఫిట్ వద్దుంది కదా. సో మోర్ దెన్ 11,000 ప్రాఫిట్ వచ్చినాడు, 10 లాట్స్ అంటే 150 క్వాంటిటీస్ తీసుకొని ఉంటే. అదే ఆప్షన్ సెల్ ఆప్షన్ బయర్ అంటే 150 × 50 పాయింట్స్ లాస్ వద్దును. ఓకే, సో అందుకు ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే టార్గెట్ హిట్ అవ్వకపోయినా పర్వాలేదు, సైడ్ వేస్లో ఉన్నా సరే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు దా క్వశ్చన్ ఏంటంటే, మరి తక్కువ క్యాపిటల్ ఉన్న సంగతి ఎలాగా. సో ఇది ఒక లాట్ సెల్ చేయాలంటే ఎంత అవుతుంది చూడండి. సో ఆప్షన్ బయింగ్ క్లోజ్ చేస్తున్నాను 48,900 పుట్ ఆప్షన్. సో 10 లాట్ సెల్ చేయాలంటే ఆల్మోస్ట్ 10 లాక్స్ ఉండాలి. అంటే 1 లాట్ సెల్ చేయాలంటే ఎంత ఉండాలి, క్లోజ్ టు 96,000, అంటే క్లోజ్ టు 1 లాక్ రూపీస్ ఉండాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, 1 లాక్ రూపీస్ ఎవరి దగ్గర, అంటే 1 లాక్, 1 లాట్తో 1 లాక్ పెట్టడం అనేది చాలా తక్కువ అమౌంట్, నా దగ్గర అమౌంట్ లేదు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఇది ఏంటంటే చిన్న మెథడ్ ఉన్నాయి, 2 మెథడ్స్ అయితే చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. మీ దగ్గర 50,000 క్యాపిటల్ ఉంది, కానీ 1 లాట్తో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి జాగ్రత్తగా, 50,000 ఉంది, లేదు కొంచెం మంది దగ్గర ఇది కూడా ఉండదు, 30,000 ఉంటుంది. కానీ ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళందరికీ తెలుసు మార్కెట్ సైడ్ వేస్ కూడా ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది, నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తేనే నాకు బెనిఫిట్ ఉంటుందని ఆప్షన్ సెల్లింగే చేద్దాం అనుకున్నాడు ఈ 30,000తో. అలాంటప్పుడు ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు చూద్దాం. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ సేమ్ ఇదే స్ట్రాటజీ అనుకుంటే, ఏదన్నా అనుకోండి డే హై దగ్గర రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు షార్ట్ వెళ్దాం అనుకున్నాం. సో ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, ఓటీఎం సెల్ చేస్తాడు, 49,000 కాల్ ఆప్షన్ సెల్ చేశాడు అనుకుందాం. సో కానీ సెల్ చేసే ముందు ఒక పని చేయాలి, ఏం చేయాలంటే డైరెక్ట్గా సెల్ చేస్తే 95,000 క్యాపిటల్ అవుతుంది, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. దానికి ముందు 1 రూపీలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ చూడాలి, 1 రూపీలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, 50,500, 50,200 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బై చేయాలి. ఎన్ని బై చేయాలంటే, ఒక 15 కదా, ఒక 4 లాట్స్ కానీ 5 లాట్స్ కానీ, మహా అయితే ఎంత అవుతుంది ఇక్కడ, 33 రూపీస్ అవుతుంది అంతే, 83 రూపీస్, ఒక 100 రూపీస్ పోయి అనుకోలేవా. సో దానికి బై చేయాలి, అంటే 1 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నది మీకు మార్నింగే దొరికేస్తుంది, 9:15, 9:20 మార్కెట్ ఓపెన్ అవ్వకముందే దొరికేస్తుంది 1 రూపీలో, ఎందుకంటే ఫార్గా ఉన్నాయి అన్ని స్ట్రైక్ రేస్ కూడా 1 రూపీలో ట్రేడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవి 5 లాట్స్ కొనువేసుకున్న తర్వాత 49,000 కాల్ ఆప్షన్ అనేది ఇప్పుడు సెల్ చేయండి. 5 లాట్స్ కొనుక్కున్న తర్వాత మీ బ్రోకర్ మిమ్మల్ని సెల్ చేయనిస్తాడు. ఇప్పుడు 5 లాట్స్ కాదు, ఇక్కడ సెల్లింగ్ 1 లాట్ కదా, సో ఆప్షన్ సెల్లింగ్ 1 లాట్తో సెల్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఇందాక ఎంత కావాలి మనకి, క్లోజ్ టు 1 లాక్ క్యాపిటల్ కావాలి మనకి. ఇప్పుడు 1 లాట్ ఎంతకు వచ్చేసింది మనకి, 25,000, 26,000 రూపీస్కి వచ్చింది ఇక్కడ. సో అర్థమవుతుంది ఇక్కడ ఏంటి, ఏం చేసావు ఇక్కడ, ప్రొటెక్షన్ యాడ్ చేసావు ఇక్కడ బయింగ్. ఇప్పుడు హీరో జీరో అయిపోతుంది కాదు, ఎంటర్ 1 రూపీ 100 రూపీస్కి వెళ్ళిపోద్ది ఇక్కడ ప్రాఫిట్ తీసుకుందామని కాదు, కానీ దీని ప్రొటెక్షన్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు బ్రోకర్ ఇస్తాడు అనమాట, 1 లాట్ సెల్ చేసుకోవడానికి మీకు ఇస్తాడు. ఇక్కడ చూడండి ఓన్లీ 26,000 అయింది 1 లాట్తో, ఇందాక ఎంత అయింది, అదే పొజిషన్ లేకపోతే మీకు 1 లాక్ రూపీస్ అవుతుంది, 96,000 రూపీస్ ఎంత అయింది కదా. సో క్లోజ్ చేయండి దీన్ని, చూడండి మార్జిన్ ఎంత కావాలి అడుగుతాడు, 95,000 రూపీస్ మార్జిన్ కావాలంట 70 రూపీస్ దగ్గర సెల్ చేయడానికి. సో ఇది ఒక మెథడ్ అనమాట, అంటే ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేదు, కానీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంది కదా, ప్రతిరోజు ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఫార్, అంటే మీరు కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నప్పుడు దూరంగా 1 రూపీ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ ఏదైనా సరే బై చేయాలి. అదే పుట్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నప్పుడు దూరంగా 1 రూపీ దగ్గర ట్రేడ్ అవుతున్న పుట్ ఆప్షన్ని ఫస్ట్ బై చేసి ఒక 4 లాట్స్, 5 లాట్స్, 10 లాట్స్ అని చేసిన పర్లేదు, ఎందుకంటే 150 × 1 మహా అయితే 150 రూపీస్ పోతాయి. కానీ మీరు అనుకున్న ట్రేడ్ సక్సెస్ అయితే 1 లాట్తో ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1500 వస్తుంది కదా, 1500లో 100 రూపీస్ పోయిన ఏమవుతుంది, ఇంకా 1400 మిగులుతుంది కదా. సో ఇది నా పాయింట్, అర్థమవుతుందా మీకు, క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నా లైవ్ ట్రేడింగ్ వీడియోస్లో కూడా చెప్పాను.
ఇప్పుడు స్టాప్లెస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. సో అది చాలాసార్లు ఇక్కడ చూడండి, యా ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పి మీరు ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళారు. ఓకే, డేలో బ్రేక్అవుట్ అయ్యిందని షార్ట్ ఎంట్రీ వెళ్ళారు, స్టాప్ లాస్ ఏమో ఇక్కడ పెట్టుకున్నారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఎక్కడ తీసుకున్నారు మీరు ఎంట్రీ, డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని ఇక్కడ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు. కానీ ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయ్యి ఆ తర్వాత టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఇలాంటప్పుడు ఏమన్నా మెథడ్ ఉందా అంటే దానికి కూడా ఒక మెథడ్ ఉంది, దాన్నే స్ప్రెడ్స్ అంటారు. అది చాలాసార్లు చెప్పాను. దానికి ఏం చేయాలంటే మీరు, సో ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాదు కాబట్టి మీకు చూపించలేను, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే చూడండి. 10:20కి మార్కెట్ ఎక్కడ ఉంది, 48,600 దగ్గర ఉంది. ఓకే, 48,600 ఏం చేస్తారు మీరు, ఒకవేళ మార్కెట్ కిందకి రావాలనుకుంటే 48,700 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తారు. సో 48,700 కాల్ ఆప్షన్, వెడ్నెస్డే కాదు ఫ్రైడే, 48,500 కాల్ ఆప్షన్ ఏ టైంకి, ఇక్కడ ఆల్మోస్ట్ 10:25 టైంకి, 10:24కి. సో 48,500, యా 564 ఉంది, 600 దగ్గర ఉంది, ఓటీఎం 48,500 అవుతుంది. సో 48,500 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నారు. క్యాపిటల్ ఎంత కావాలి ఇక్కడ, ఆల్మోస్ట్ 1.6 లాక్స్ అడుగుతుంది క్యాపిటల్ ఇక్కడ. కానీ దీనికన్నా చేసే ముందు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది వేరే, ఇందాక చెప్పింది ఏంటి, 1 రూపీలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ని బై చేసుకుని ఒక 5 లాట్స్ 6 లాట్స్ బై చేసుకుని ఆ తర్వాత సెల్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే, స్టాప్ లాస్ హిట్ అయినా సరే, అంటే మీకు తెలుసు ఒక మార్కెట్ కొంచెం వాలటిలిటీగా ఉంది ఆ రోజు, మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ కింద క్లోజ్ అవుతుంది, డైరెక్షన్ మీద మీకు కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే, 48,500 కాల్ ఆప్షన్, అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసిన 48,500 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తావు. దానికన్నా ముందు ఏం చేయాలంటే, 48,600 కాల్ ఆప్షన్ బై చేయాలి. అంటే 500 కన్నా పైన ఏముంటుంది, 600 కదా. సో 600ని బై చేసి ఆ తర్వాత 48,500 కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. సో ఇప్పుడు క్యాపిటల్ చూడండి ఎంత కావాలి, ఇంతకెంత కావాలి, 1.6 లాక్స్ కావాలి. ఇప్పుడు ఎస్టిమేషన్ మార్జిన్ 21,000 కావాలి. 21,000తో కూడా ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఇందాక దాంట్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం లాస్ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ చూడండి మ్యాక్సిమం లాస్ అనేది లిమిటెడ్, ఎక్స్పైరీ రోజు ఒకవేళ మార్కెట్ జీరోకి వెళ్ళిపోతే, ఈ రెండు జీరోకి వెళ్ళిపోతే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఒక లాట్తో. లాస్ వచ్చినా 600 వస్తుంది. దీనికి స్టాప్ లాస్ అనేది ఎటువంటిది పెట్టుకోవాల్సిన పని లేదు. సో అదే ఆ రోజు ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయ్యి ఉంటే మీకు ఎంత ప్రాఫిట్ అంతా వచ్చేది, 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. కానీ ఆ రోజు ఎక్స్పైరీ కాదు, ఎక్స్పైరీ అయ్యి ఉంటే. ఓకే, ఒకవేళ ఆటో రన్లో పెట్టుకున్నా చూడండి, 15 మినిట్స్లో 3:30 వరకు ఏమైందో చూద్దాము. స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు దీనికి, ఈ మెథడ్కి. అంటే ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటారు, ఫీల్ అవుతారు కదా నా వ్యూ కరెక్టే, స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది నాది అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇది పనికి వస్తుంది అన్నమాట. ఓకే, సో రన్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ 240, 241, 245. ఓకే, సో 323కి ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది ఓవరాల్? ఇంకా ఏం జరగలేదు, ఎందుకంటే ఆ రోజు ఎక్స్పైరీ లేదు కాబట్టి. అదే ఎక్స్పైరీ ఉందనుకోండి ఆ రోజు మొత్తం ప్రాఫిట్స్ అనేవి వద్దనమాట. సో ఎక్స్పైరీ రోజు మీరు చేయాల్సింది ఇది. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి దీని పైన స్ట్రైక్ని సెలెక్ట్ చేయాలి. అదే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ గెస్ చేశారు మార్కెట్ పైకి వెళ్తుంది, ఎక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 10:25 ఆ టైంకి, 10:25కి. ఓకే, 10:30 టైం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాడు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాడో దాని కింద స్ట్రైక్ ప్రైస్ని, అంటే 48,700 కదా, దాని కింద ఉంటుంది 48,600, 48,500 అలా ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, 48,600 పుట్ ఆప్షన్ని బై చేయాలి, పుట్ ఆప్షన్ ఇట్ సైడ్ ఉంటుంది. సో 48,600 పుట్ ఆప్షన్ బై చేయాలి, ఆ తర్వాత 48,600 కన్నా, సారీ 48,600 సెల్ చేయాలనుకుంటున్నాడు అనుకో, దాని కింద దాన్ని ఫస్ట్ బై చేయాలి.
అంటే 48,500 బై చేయాలి, దాని తర్వాత 48,600 అనేది సెల్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ చూడండి, ఓన్లీ 22,000 కావాలి. పుట్ ఆప్షన్కి అయితే కింద దాన్ని సెలెక్ట్ ఫస్ట్ బై చేయాలి, పై దాన్ని సెల్ చేయాలి. అదే కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నాడు అనుకో, పై దాన్ని ఫస్ట్ బై చేయాలి, ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే స్ట్రైక్ బేస్ని సెల్ చేద్దాం అనుకున్నారు దాని పై దాన్ని బై చేసి ఆ తర్వాత కింద దాన్ని సెల్ చేయాలి. సో మళ్ళీ చెప్తాను మీకు అర్థమైందో లేదో. సో ఇక్కడ నుంచి నేను మార్కెట్ సెకండ్ క్యాండిల్ నుంచి రివర్స్ అవుతుందని చెప్పి నాకు ముందే తెలుసు, ఎందుకంటే మనకి అక్కడ సీపర్ ఉందనుకుందాం. ఓకే, వెయిట్. సో ఫ్రైడే బ్యాంక్ ఎక్స్, ఇది బ్యాంక్ ఎక్స్ కాదు సెన్సెక్స్ చూద్దాం, ఆగండి. యా, సో ఇది ఫ్రైడే చార్ట్ కదా. సిపిఆర్ దగ్గర నుంచి మార్కెట్ సిపిఆర్ కింద రివర్స్ అయింది, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. సో సిపిఆర్ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవగానే అందరూ షార్ట్ ఎంట్రీ వెళ్దాం అనుకుంటారు. సో ఆప్షన్ సెల్లర్కి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, ఏంటది, సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్ వస్తుంది, టార్గెట్ హిట్ అయిన ప్రాఫిట్ వస్తుంది. సో అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవగానే ఇక్కడ సెల్ చేద్దాం అనుకున్నాడు. ఏంటది, 74,900 దగ్గర ఉంది కాబట్టి 75,000 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేయాలి. ఎవడు, ఆప్షన్ సెల్లర్. 75,000 కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే ఎంత క్యాపిటల్ కావాలి? సో సెన్సెక్స్ చూడండి, ఫ్రైడే ఏ టైంకి, ఆల్మోస్ట్ ఒక 9:40 టైంకి, 9:39 ఆ టైంకి ప్లేస్ చేసాడు అనుకుందాం. ఏంటి 74,000, 75,000 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేయాలంటే ఎంత క్యాపిటల్ కావాలి? కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే 87,000 రూపీస్ క్యాపిటల్ కావాలి. కానీ ఇక్కడ అందరి దగ్గర అంత ఉండదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు స్ప్రెడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్ తీసుకుందాం. అంటే 1 రూపీ దగ్గర ట్రేడ్ అవుతున్నది అది, దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ 1 రూపీ 2 రూపీ దగ్గర ట్రేడ్ అవుతుందని ఒక 4 లాట్స్ ఎన్నో బై చేయాలి. 3 లాట్స్ 4 లాట్స్ ఎంత తీసుకుంటే అంత క్యాపిటల్ బట్టి ఒక 50,000 కన్నా. ఇక్కడ చూడండి క్యాపిటల్ తగ్గిపోయింది కదా, ఒక లాట్ బై చేస్తేనే 35,000కి వచ్చేసింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ యాడ్ చేసాడు అనుకోండి, కాల్ ఆప్షన్ బై, యా ఇక్కడ చూడండి 30,000 లోపే ఒక 3-4 లాట్స్ తీసుకుంటే, యా 4 లాట్స్ తీసుకుంటే 24,000కే మీకు ఆప్షన్ సెల్లింగ్ ఒక లాట్ సెల్ చేయడానికి వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 80 రూపీస్ 0కి వెళ్ళిపోయింది అనుకోండి, 18×10 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 4 లాట్స్ తీసుకున్నా కాబట్టి 15×4 ఎంత 60 16×1 60 రూపీస్ లాస్ వస్తుంది. వస్తే ఇక్కడ ఏమో 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకోండి. వీళ్ళైతే స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళు హెడ్జ్ స్ప్రెడ్ ఏం తీసుకోలేదు, వీళ్ళు జస్ట్ క్యాపిటల్ కోసం హెడ్జింగ్ చేశారు అంతే. సో ఇప్పుడు స్ప్రెడ్ నాకు స్టాప్ లాస్ వాలటైల్గా ఉంటుంది, సెన్సెక్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ టార్గెట్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు కాబట్టి 75,000 పైన ఏముంటుంది, 75,100 ఉంటుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ 75,100 కాల్ ఆప్షన్ని బై చేసి ఆ తర్వాత సెల్ చేయాలి. ఇప్పుడు ఎంత క్యాపిటల్, 17,000 కావాలి. కానీ వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక దాంట్లో మనకి రిస్క్ రివార్డ్ కరెక్ట్గా వస్తుంది 1:2. ఇలా స్ప్రెడ్ తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజ్, మ్యాక్సిమం ప్రాఫిట్ చూడండి 233, లాస్ ఏమో 800. ఇది ఒకవేళ 0కి వెళ్ళింది అనుకోండి, 0కి అయితే వెళ్ళింది కానీ ప్రాఫిట్ ఎంత, చిన్నది ప్రాఫిట్, రిస్క్ ఏమో కొంచెం పెద్దది ఉంది, రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్గా రాదు. అట్ ది సేమ్ టైం ఒక పాయింట్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఏంటది, వీళ్ళు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఇందాక దాంట్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇలాంటప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. అదే పుట్ ఆప్షన్ సెల్ చేయాలనుకున్నప్పుడు దాని కింద దాన్ని, అంటే 75,000 పుట్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకోండి, 75,000 కన్నా కింద ఏముంటుంది, 74,900 పుట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని బై చేసి ఆ తర్వాత సెల్ చేయాలి. సో ఇది ప్రాసెస్. సో అర్థమైంది కదా, ఆప్షన్ సెల్లింగ్ నా దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, నేను ఆప్షన్ సెల్లింగ్ చేయలేను అని చెప్పి ఏం బాధపడద్దు. మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు, ఒక లాట్తో ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వచ్చు. ఏంటి, 2 మెథడ్స్ అయితే చెప్పాను, హెడ్జింగ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే నాకు స్టాప్ లాస్ హిట్ అంటే నాకు వేరే పని ఉంది, నేను మళ్ళీ మార్కెట్ 3:30 తర్వాతే చూసుకోగలను, నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది, ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను మార్కెట్ని అలా చూస్తూ ఉండలేను అనుకున్న వాళ్ళు స్ప్రెడ్ తీసుకోవచ్చు. వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది, రిస్క్ రివార్డ్ తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా మార్కెట్ వదిలేసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోకుండా మార్కెట్ని, ఇంటర్నెట్ కూడా ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకే, జస్ట్ అలా పుట్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత సెల్ చేసి చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, హెడ్జింగ్ చేసుకుంటున్న వాళ్ళు మాత్రం స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి, కాకపోతే క్యాపిటల్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా, తక్కువ క్యాపిటల్లో కూడా మనం ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయొచ్చు అన్నది ఈరోజు టాపిక్. సో హోప్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. సో నాకు తెలిసి వీడియో అయితే లెంత్ ఎక్కువైంది, కానీ ఇది నాలెడ్జ్ వీడియో కాబట్టి, ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. ఏమన్నా డౌట్స్ వస్తే నాకు పింగ్ చేయండి, పర్వాలేదు. మీరు నా కోర్స్ తీసుకోకపోయినా సరే నేనైతే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను.
అండ్ యా రేపు నుంచి అయితే మనకి లైవ్ ట్రేడింగ్ విత్ మీ అనే సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెబినార్ లింక్ కింద ఉంది, సో వెబినార్ అయితే జాయిన్ అవ్వచ్చు. నాతో పాటు నేను మార్కెట్ అనాలిసిస్ లైవ్ అనాలిసిస్ ఎక్కడ చెప్తున్నాను, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా మీరు నాతో పాటు చూడొచ్చు. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాతో పాటు అడగొచ్చు. సో ఓకే గైస్, బై. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, అంటే మార్కెట్ డైరెక్షన్ ఎలా కరెక్ట్ అవ్వాలన్నది ఆ కోర్సులో మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఎక్కువ స్ట్రాటజీస్ ఉంటాయి మనకి, డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, క్లోజ్ టు 32 స్ట్రాటజీస్ ఉంటాయి మనకి. అండ్ దెన్ ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ ఫ్యూచర్లో మార్కెట్ డైనమిక్స్ మార్చుకుంటే, పర్సనాలిటీస్ మార్చుకుంటే, మార్కెట్ బిహేవియర్ మారితే, ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ యాడ్ చేస్తే అవి కూడా మీకు యాక్సెస్ ఇస్తానన్నమాట ఫ్యూచర్లో ఏమైనా స్ట్రాటజీస్ యాడ్ చేసిన. అండ్ ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు, చాలా సింపుల్ స్ట్రాటజీస్ అది, మీకు 8th క్లాస్ కుర్రోడు కూడా అర్థమైపోతుంది, అంత సింపుల్గా అయితే ఉంటాయి స్ట్రాటజీస్ అనేవి, కానీ సింపుల్ బట్ పవర్ఫుల్. ఓకే, సో దాన్ని మన రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ లేదంటే ట్రేడింగ్ సైకాలజీ, దీంతో ఎలా మనం కంబైన్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించాలి, ఎక్కువ మార్కెట్లో లాంగ్ రన్లో మన ప్రాఫిట్స్ ఎలా ఉండాలి అన్నది కూడా మిగిలిన చాప్టర్స్లో కూడా మనం డిస్కస్ చేసాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద టుమారోస్ లైవ్ ట్రేడింగ్ విత్ మీ సెషన్.